ఎంత చదివినా జాబులు రావడం లేదు, జాబులిచ్చి ఆదుకోండి మహాప్రభు అంటూ బీహారు విద్యాశాఖను అక్కడ నిరుద్యోగులు ఎంత అడిగినా సరే కనీసం పట్టించుకోవడం లేదు. కానీ సినిమా హీరోయిన్లకు మాత్రం అడగకుండగానే ఉద్యోగాలు ఇచ్చి వారి ఉదాహరణను చాటుకుంటున్నారు. కొద్ది రోజుల కింద జూనియర్ ఇంజనీరింగ్ పరీక్షలు జరిగితే ఆ జాబులకు సంబంధించిన టెస్ట్లో సన్నీ లియోన్ అప్లై చేయకున్నా సరే ఆమెకు జాబ్ ఇచ్చి, జాబ్ ఇవ్వడమే కాదు ఆమెకు రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంక్ ఇచ్చిండు. తాజాగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అనుభవ పర్మిషన్ పాస్ అయినట్లు, ఆమెకు జాబ్ వచ్చినట్లు ఏకంగా వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చిండు. దీంట్లో విషయం ఏంటంటే రిషికేష్ కుమార్ అంటే ఆయన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసిండు. ఆయన అడ్మిట్ కార్డులో ఆయన ఫోటోకు బదులు అనుభవ పర్మిషన్ ఫోటో వచ్చింది. ఈ ఫోటో మార్చండి అని అప్పుడే చెప్పిండు ఆయన. అయినా అధికారులు పట్టించుకోలేదు, ఆ మారుస్తాను లేదని వదిలేసిండు. తీరా రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ వివరాలు మొత్తం రిషికేష్ కుమార్ ఉన్నాయి, ఫోటో మాత్రం అనుభవ పర్మిషన్దే ఉంది. ఇట్లా జరిగింది మహాప్రభు, ఇప్పుడన్నా మార్చండి అంటే లేదే దీనిపైన విచారణ కాదేసిస్తాం అన్నారు. బీహార్లో 10వ తరగతి 12వ తరగతి పరీక్షలు అయితే మనం మేడారం జాతరకు, కుమరవెల్లి మల్లన్న జాతరకు పోయినట్లుగా ఎగ్జామ్ సెంటర్ కిటికీల దగ్గర చీటీలు ఇవ్వడం కోసమై తండోపతండాలుగా జనాలు వచ్చి ఉంటారు. అది బీహార్ స్పెషాలిటీ. మనం చూస్తాం 5-6 అంతస్తుల బంగ్లా ఉన్నా సరే వాళ్ళు పాకి ఎక్కిపోయి చిట్టీలు వేసి వస్తుంటారు అనమాట. అట్లా వీరత్వం ప్రదర్శిస్తుంటారనమాట. ఈ విద్యాశాఖకి ఎన్ని దెబ్బలు తాకినా సరే వాళ్ళు అస్సలు మారడమే లేదు. బహుశా అంటే అక్కడున్న ఆలోచన అట్లా ఉందో, లేకపోతే కనుక ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం తెలియదు. కానీ ప్రతి ఏటా ఒక సెలబ్రిటీకి ఉద్యోగం ఇవ్వడము, ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నగరపాలు కావడము, వాళ్ళకు మినిమం క్వాలిటీ ఉన్నట్లు అనమాట. అట్లా ఉంటేనే వాళ్ళకు ఆనందం, లేకుంటే కనుక వాళ్ళు ఎంతో ఆవేదనకు లోనేటట్లుంది. అందుకే వరసెమ్మటి ప్రతి ఏటా ఏదో సందర్భంలో బీహార్ విద్యాశాఖ రావాలి, 10 మందికి నగరపాలు కావాలి, పోవాలి. విచిత్రం ఏమిటంటే దీన్ని మార్చుకోండి మహాప్రభు అని చెప్తే కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారేది లేనే లేదని ఈసారి అనుపమ పరమేశ్వరికి ఉద్యోగాన్ని ఇచ్చి వారి గొప్పతనాన్ని మళ్ళీ మరోసారి లోకానికి చాటి చెప్పుకున్నారు బీహార్ విద్యాశాఖ వారు.